అయితే ముందుండి వాళ్ళ కాల్పులు కూడా ఎదురుండే విధంగా మనందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానివల్ల మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యపరచుకునే విధంగా, ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే విధంగా, విద్యార్థుల భవిష్యత్తు కోసం మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. ఈ యొక్క జేఏసీ తలబెట్టిన ఈ రోజున ఇందాక మనం చెప్పినట్లుగా ఈ కార్యక్రమం ప్రజల నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదు, భావి తరాలకి ఇది అంధకారంగా తయారవబోతున్న ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఉంది. మనసులో మాట మనసులోనే ఉంచుకోకుండా ప్రతి ఒక్కళ్ళని చైతన్యపరచాలనే ఉద్దేశంతోనే, ప్రతి ఒక్కళ్ళని రోడ్డు మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అనగదొక్కాలనే ప్రయత్నాన్ని కింద పడిన బంతి పైకి లేచినట్టుగా ముందుకు వెళ్ళాలని, గతంలో అనేక ఉద్యమాలకి గడ్డైన ఈ విజయవాడ ప్రాంతంలో మరింత ఉధృతంగా దీన్ని తీసుకువెళ్ళాలని, ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 20 డివిజన్లో 3 డివిజన్ల చైతన్యపరిచే కార్యక్రమం, అదేవిధంగా ప్రతి 4 గంటలకి 3 డివిజన్లు కూర్చోబెట్టి రానున్న కాలంలో ఇవాళ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి చేసి ప్రత్యేకంగా దీన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం సార్. మీరు వచ్చి ఈ కార్యక్రమానికి రావటం మా అందరికి కూడా ఆత్మస్థైర్యం కలిగించడమే కాకుండా దీనిని రోడ్ల మీదకి ప్రజల్ని తీసుకొచ్చే కార్యక్రమానికి నాంది పలకడానికి మీరు ఇచ్చే స్ఫూర్తి, మీరు మాకు ఇచ్చే అండ, మీ నాయకత్వంలో సైనికులాగా ముందుకు వెళ్ళి ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమమైన ఈ రాజధాని తరలింపుకి ఉద్యమం చేపడతాం దానికి నాంది ఈరోజు నేను పలుకుతాం. విజయవాడ తూర్పు మీ అందరికీ తెలియజేస్తూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ 3 డివిజన్ల తరఫున మేము ప్రార్థిస్తా ఉన్నాం సార్.